ప్రసన్న విజయ్ గారు లైన్ లో ఉన్నారు. విజయ్ కుమార్ గారు లైన్ లో ఉన్నారా? నమస్తే అండి. ఫైన్ ఫైన్, మీరు బాగున్నారా? పర్వాలేదండి, చెప్పండి. మీ అదే మీ లైవ్ డిబేట్ చూసాను కర్ణాటక మీద. సమాధానము చెప్పినా ఆయన చెప్పలేదని, మీరు మీరు గెలిచిరని ఆయన గెలిచిరని వినండి వినండి, నేను మాట్లాడుతున్నాం వినండి కొద్దిగా. సో వీడియోలు చూస్తాను, చూసిన తర్వాత మీరు ఇది మధ్యంతరంగా మీది డిబేట్ కూడా ఆగిపోయింది కదా, మీరు మూడు ప్రశ్నలకు సమాధానం రాలేదు అని మీరు చెప్పినాను ఆయన. అయినా మీరు మీ మధ్య జరుగుతున్న ఈ వారాన్ని చూస్తున్నాము. సో ఇప్పుడు మీకు ఆ లైవ్ డిబేట్, మీ ఇద్దరిది డిబేట్, లైవ్ కాదు మామూలుగా డిబేట్, మీ ఇద్దరు డిబేట్. నేను మధ్య మధ్యవర్తిగా ఉండి అరేంజ్ చేస్తా, మీరు సిద్ధమేనా? సిద్ధమేనండి. మీరు సిద్ధమేనా? సిద్ధమేనండి, సిద్ధమే. ఓకే, వెరీ గుడ్. నేను మాట్లాడతా, మాట్లాడి మీ ఇద్దరి మధ్యలో మధ్యవర్తిగా ఉండి నేను ఈ లైవ్ డిబేట్ అరేంజ్ చేస్తా. ఇది ఈ లైవ్ డిబేట్ సారీ, అంటే లైవ్ అంటే డిబేట్ లైవ్ అనమాట. ఇప్పుడు మొన్న ఏం జరిగిందంటే, అంటే నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు మీ ముగ్గురు మొన్న మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా నెట్వర్క్ ప్రాబ్లం ఒకటి, ఓకే, నేను అబ్జర్వ్ చేసింది. అవును. ఒకరు చెప్తే ఒకరు వినకుండా పోవడం, అది రెండు వర్గాలు. అవును. సో ఇలాంటివి జరిగినాయి కాబట్టి ఇలాంటివి జరగకుండా ముందు జాగ్రత్తగా అన్ని విధాలుగా మాట్లాడుకొని, ఓకే, ఇట్లా మీరు ఒకరి దగ్గర, అతను ఒకరి దగ్గర, నేను ఒకరి దగ్గర ఉన్ని చేసినా కూడా, ఇప్పుడు నేను మీ మధ్యలో మీ ఇద్దరిని స్టాప్ చేయాలి, కంట్రోల్ చేయాలన్నా కూడా కొద్ది కష్టమే. అలా కాకుండా మన ముగ్గురం ఒక దగ్గర ఉండి, నేను మధ్యవర్తిత్వం ఉండి, మీరు లైట్ మీరు ఈ డిబేట్ చేయాలని సిద్ధమా? మీరు మధ్యవర్తిగా ఉంటారా? యా, మరి డిబేట్ కి మీరు ఒప్పిస్తారా? డిబేట్ కి ఒప్పించి మధ్యవర్తిత్వం చేస్తారండి. మీరు మాట్లాడ మీ 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 ఇద్దరి దారి తప్పకుండా చూడడం, అంటే పెట్టిన నియమాలకి మీరు, అంటే ఎగ్జాక్ట్ ఆ నియమాలకు మీరు పాటిస్తూ డిబేట్ చేయడం. ఆ నియమాల్లో ఏమాత్రము ఎవరు తప్పు పాటించకపోయినా వాళ్ళని డిస్క్వాలిఫై ఓడిపోయినట్టు ప్రకటించారు. క్వాలిఫై లేదు తర్వాత సంగతి కానీ, అంటే మీరు ఒప్పించడం వరకు ఓకే. అంటే మీరు మధ్యవర్తి అంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. మన ఎవరైనా పెద్దవాళ్ళని చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇది అభిప్రాయం మీ ఇద్దరు, మీ ఇప్పుడు కర్రాకర్ కంటే పెద్దవాళ్ళు, మీకంటే పెద్దవాళ్ళు కాదు. ఇప్పుడు మీరు మాట్లాడినంతవరకు కాదని కాదు, కానీ కర్ణాకర్ విషయంలో కానీ నా విషయంలో కానీ ఇటు మీరు, అంటే మణికుమార్ గారు ఉన్నారు అనుకోండి, అది మణికుమార్ గారు అట్ర ఫ్లాప్ అయిపోయారండి. మణికుమార్ గారు ఒక నిమిషం, నా ఉద్దేశం ఏంటంటే మణికుమార్ గారు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తిలాగా మాట్లాడేది ఆయన. అలా మాట్లాడద్దు, మధ్యవర్తి ఎప్పుడు కూడా అలా మాట్లాడొద్దు. మధ్యవర్తి అటు హిందూ సమాజాన్ని సపోర్ట్ చేయొద్దు, అటు క్రిస్టియన్ సమాజాన్ని అటు వినండి. ఇప్పుడు మధ్యవర్తిని కోరుకున్నది కర్ణాకర్ గారే. అయితే ఆయన నాకు ఇబ్బందికరంగా ఉంది, ఆయన విధానం ఆయనకు ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఆయన ఏ నియమావళి ఉందో ఆ నియమావళి ప్రకారం కానీ ముందు మాట్లాడిన, అంటే మధ్యాహ్నం ఫోన్లో మాట్లాడిన ఆ పరిస్థితిని కానీ ఆయన అక్కడ చేయలేకపోయాడు మణికుమార్ గారు. ఇది మాత్రం అందరూ గమనించిందే. ఎవరికి ఆయన క్రైస్తవుడు అని ఒక ఆయన నా పక్షంగా మాట్లాడడం తర్వాత మాట్లాడేశారు, కానీ ఆయన ఉండడం వల్ల డిబేట్ అలా కొద్దిగా అంతరాయం ఏర్పడింది అనేది వాస్తవం. ఇది ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఆయన కాకుండా ఆయన స్థానంలో ఒక పుట్ట సురేంద్రబాబు గారు, లేకపోతే ఇంకా మరొకలు మరొకలు ఆ స్థాయి ప్రమాణ ఒకవేళ సురేందర్ బాబు కాబట్టి సురేందర్ బాబుకి ఫోన్ చేసి ఆయన మధ్యవర్తిత్వం చేయమని అడగండి. నేను మీకు ఫోన్ చేస్తున్నా, ఫోన్ చేసి మీరు రోజు ఒక రోజు ఐదారు వీడియోలు పెట్టి
మీరు ఎవరైనా సరే మధ్యవర్తిత్వం ఉండి, మీరు వీరో ఏం చెప్పారంటే ఎవరైనా సరే మధ్యవర్తిత్వం ఉండి మాకు డిబేట్ అరేంజ్ చేయమని చెప్పారు. నేను ఫోన్ చేస్తున్నాను మీకు, చాలా సంతోషం. నేను మాట్లాడుతున్నా వినండి కదా, మీరు మాట్లాడుతున్న నేను ఒక్క మాట మాట్లాడలే, వినండి. పూర్తిగా నేను ఏం చెప్తున్నానంటే వినండి, మీరు అన్నారు కాబట్టి నేను మీకు ఫోన్ చేసి నేను మధ్యవర్తిగా మీ ఇద్దరికి డిబేట్ అరేంజ్ చేస్తాను, మీరు సిద్ధమా? కాదు అంటే ఉద్దేశం డిబేట్ కు ఒప్పించడం అంతవరకు నాకు ఓకే. అయితే నేను ఒప్పించేసి ఎవరితో కూర్చోకడం కాదండి, నేను మధ్యవర్తిగా ఉండి చేస్తా అని చెప్తున్నాను. మీరు మధ్యవర్తిగా ఎలా ఉంటారు? మీరు క్రిస్టియానిటీ మీద అంత ద్వేషం ఉన్న వ్యక్తి, మీరు మధ్యవర్తిగా నాకు నమ్మకం ఉండదు. అంటే ఇప్పుడు లాస్ట్ టైం కరుణాకర్ కూడా ఒక క్రిస్టియన్ పెట్టింది కదా. ఒక విషయం విజయ్ గారు, ఏమంటారండి విజయ్ గారు, విజయ్ గారు ఒక చిన్న మాట అండి. అక్కడ వేదిక మీద హమారా ప్రసాద్ గారు ఉన్నా, మణికుమార్ గారు ఉన్నా, పుట్టా సురేంద్ర గారు ఉన్నా కూడా మీరిద్దరు ఏదైతే ఇరుపక్షాలు రాసుకుని నియమ నిబంధనలు ఉంటాయో ఆ నియమ నిబంధనలు అమలు చేయడం మాత్రమే ఈయన పని. మీరు ఏ కుట్ర పన్నారో నాకేం తెలుసు అండి, మీరు ఏ కుట్ర పన్నారో నాకు తెలియదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కరుణాకర్ కరుణాకర్ కి వినండి, విజయ్ కుమార్ శివశక్తికి మాకు పడవని వచ్చేసరికి ఏమో ఎలా ఎవరు మారుతారో తెలియదు కదా. అంటే భయం అనేది స్టార్ట్ అయింది అనమాట. ఎందుకు స్టార్ట్ అవుతుంది భయం? మీరు నువ్వే అంటున్నావు కదా. నేను కరుణాకర్ కి మాకు మాకు కరుణాకర్ కి పడవని విషయం అందరికీ తెలుసు. ఎందుకు తెలుసు? ఎందుకు తెలుసు? కరుణ పడదా తెలుసు, సమయం వస్తే ఏకమైపోతారని కూడా తెలుసు. సమయం వస్తే ఏకమైపోతారని కూడా తెలుసు. అంటే ఇప్పుడు మాట్లాడింది ఇప్పుడు మధ్యవర్తిగా ఫోన్ చేసి నేను మధ్యవర్తిగా ఉంటానని చెప్పడు. అంటే మీరు చెప్తున్నారంటే మీకు ఊడిపోటానికి ఏముందో అంటున్నాను నేను. డిబేట్ ఒప్పించండి. నన్ను మాట్లాడనివ్వండి, కంటిన్యూ చేద్దాం. మీరు మాట్లాడుతూనే ఉండదు, కొద్ది ఆగండి, ఒక మాట చెప్తాను. మాట్లాడిన తర్వాత మాట్లాడుతున్నాను ప్రసాద్ గారు. మీరు మాట్లాడుతున్నారు, ఒకసారి మాట్లాడనివ్వండి. ఏంటంటే మీరు డిబేట్ కు ఒప్పించండి, అంతవరకు నాకు ఓకే. మధ్యవర్తిగా ఎవరు ఉంటారనేది ఇద్దరు మాట్లాడుకుంటాం. మణికుమార్ గారికి మణికుమార్ గారు నచ్చలేదు అని అన్నాడు ఆయన. మణికుమార్ గారికి మించిన వ్యక్తి ఎవరైనా ఉంటే రవాణా శాస్త్రం తెలిసిన వ్యక్తి కూర్చుంటాడు అంటున్నాను. విజయ్ కుమార్ గారు నేను మాట్లాడండి. మీ ఇద్దరు మాట్లాడుకుంటప్పుడు సాంబశివరావును మధ్యవర్తిగా తీసుకొస్తా అన్నారు. కర్ణాకర్ కర్ణాకర్ వినండి, అసలు ఎదుట నాతో మాట్లాడుకుంటే కూడా మీరు మధ్యలో మాట్లాడతారు, డిబేట్ లో మాట్లాడుకుంటారు. అది రామచంద్ర ఇప్పుడు వినండి 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 వినండి, మీరు మాట్లాడేటప్పుడు విను విను అన్నారు కదా, విన్నా. ఇప్పుడు నేను మాట వినండి, మీ ఇద్దరు డిబేట్ చేసేటప్పుడు టిఎస్ కుమార్ ని తీసుకొస్తా అన్నారు, హనీ జాన్సన్ తీసుకొస్తా అన్నారు. మరి మీరందరూ క్రిస్టియన్లే కదండి, మీ అందరూ ఫ్రెండ్సే కదా, మీరే అన్నారు మీ అంత ఫ్రెండ్స్ మేమంత ఒకటి అని. అప్పుడేమో విజయ్ వినండి, అప్పుడేమో విజయ్ అప్పుడేమన్నా కళ్యాణ్ ఏమన్నా ఆయన నీ వ్యక్తి మీ ఇద్దరు దోస్తులు అని అన్నాడా? అనలే కదా. అప్పుడు విజయ్ కళ్యాణ్ మన ఎవరు కరుణాకర్ కూడా మధ్యవర్తిత్వాన్ని కూడా మీ క్రిస్టియన్ నుంచి పెట్టినా కూడా ఆయనకి ప్రపోజ్ కూడా చేసింది ఆయన, మీ క్రిస్టియన్నే పెట్టండి అని చెప్పి అంత స్పష్టంగా చెప్పినా కూడా ఆయన ఆయన బుద్ధి చూపించాడు. ఆయన ఫ్లాప్ అయ్యండు సరే, ఆయన ఏ బుద్ధి చూపించి పక్క పెట్టేస్తే ఆయన ఫ్లాప్ అయ్యండి, ఆయన ఫెయిల్ అయిపోయింది. ఆయన ఇక్కడ ఇప్పుడు నేను మన మధ్యవర్తిత్వం అంటే నేను మీతో డిబేట్ చేయట్లేదు, నేను డిబేట్ మీ ఇద్దరే చేస్తారు. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఆయన్నే, కాకపోతే మీ ఇద్దరు తప్పులు చేయకుండా ఆ నియమ నిబంధనలను పాటించే విధంగా చూసే వ్యక్తిని మాత్రమే నేను. అర్థమవుతుందా? దానికి నేనుంటే భయపడుతున్నా అని చెప్తే, నేనుంటే భయపడుతున్నా అని చెప్తే మీకే కాదు కానీ, మీరుంటే నాకు చెప్పనాడుతుంది కదా. మాట్లాడనా? మాట్లాడండి. మీరు డిబేట్ లో మధ్యవర్తిగా సాంబశివరావును లేకపోతే అనీ జాన్సన్ టిఎస్ కుమార్ ను తీసుకోలేదు. ముందు రోజు అది డిబేట్ కాదు, ఓన్లీ డిబేట్ కొరకైన డిస్కషన్ లో మా మధ్య అగ్రిమెంట్ అనేది ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అనేది
ఇద్దరము తేలడం లేదు కనుక ఎవరొకరు తీసుకుందామా అని అడిగా. అది తీసుకోండి తీసుకున్నాడు, ఈయనే తీసుకుంటామని చెప్పలేదు. అప్పుడు నేను ఎవరిని తీసుకుంటాను? నాకు మణికుమార్ గారు ముందు నుంచి నాకు పరిచయం లేదు. పరిచయం లేనప్పుడు నేను ఆయన్ని ఎలా తీసుకోగలను? ఒకవేళ పెద్ద వ్యక్తి అనుకుంటే నాకు పరిచయం ఉంది, నా సమకాలికులు అయిన వారిని నేను ఎవరొకరిని ఆ సమయంలో ఒప్పించడానికి, అంటే ఇది ఈ అగ్రిమెంట్ చేసుకుందామని ఒప్పించడానికి అవసరమా వాళ్ళని ఎవరన్నా తీసుకుందామంటే తీసుకోమన్నాడు. అప్పుడు నేను నలుగురిని ట్రై చేయగా ఒకళ్ళు అందుబాటులో ఉన్నారు నాకు, వెంటనే లైన్లోకి వచ్చారు. అప్పటికి ఫోన్ ట్రై చేస్తున్నాను. ఆ విధంగా అది లైవ్ డిస్కషన్లో, కానీ ఇది డిబేట్. ఇది ఈ డిబేట్లో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి న్యాయం చేయలేదు అనే పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది కనుక అది మీరు నేను అందరం ఒప్పుకోవలసిన సంగతే. ఒక నెట్వర్క్ ప్రాబ్లము, లేకపోతే ఆయన కరుణాకరుతో ఆయన డిబేట్ చేసినట్టుగా ఆయన మాట్లాడడమో సంథింగ్ సంథింగ్ మొత్తానికి జరిగింది. సో ఇప్పుడు ఆయన వద్దనుకుని కంటిన్యూ చేయాలనేది నా కోరిక. ఏదైతే అనుకున్నామో దాన్ని కంటిన్యూ చేయాలని. మణికుమార్ గారు వద్దని, మణికుమార్ గారికి మించిన వాళ్ళు ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే నువ్వు నిర్ణయించుకోవాలని నేను చెప్పా. ఇప్పుడు మీరేం చేశారు? నేను ఉంటాను మధ్యవర్తి కానీ మీరు ఫోన్ చేశారు. మీరు వీడియో చెప్పారు కాబట్టి మేము ఫోన్ చేసాం, లేకపోతే ఫోన్ చేసి ఉంటే బాగుంది కదా. ఇదే ఇదే పని విజయ్ కుమార్ కర్ణాకర్ ఫోన్ చేసి కర్ణాకర్ నేను మాట్లాడింది క్లోజ్ అవ్వలేదు. ఇప్పుడు కర్ణాకర్ ఫోన్ చేసి ఇదిగో పలానా ఆయన తెచ్చుకుంటాను అని అంటే అప్పుడు మాట్లాడుకుందాం పోనీ. ఇప్పుడు నేనే మధ్యవర్తిగా ఉంటానని మధ్యవర్తి ఫోన్ చేయడండి, ఎవరు ఎక్కడను ఇప్పుడు ఎత్తికి కరుణాకర్తో మాట్లాడలేదండి ప్రసాద్ గారు. విజయ్ కుమార్ నేను చెప్తా వీళ్ళు ఫస్ట్ మేము ఎందుకు ఫోన్ చేసామంటే మీరు గత 2 రోజుల నుంచి ఒక వీడియో పెడుతున్నారు మా మధ్యలో మన కరుణాకర్ కు నీకు మధ్యలో మధ్యవర్తిత్వం ఉండి మీ మధ్యలో డిబేట్ చేయించండి అని చేయించిన వాళ్ళకు మీరు ఇంకా గిఫ్ట్ కూడా ఓకే ఆ గిఫ్ట్ గురించి మేము మాట్లాడదలుచుకోలేదు కానీ ఆ 50ల గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ మామూలు చెప్తున్నాను మీరు వీడియో పెట్టారు కాబట్టి ఆ వీడియోని చూసి సరే మీ ఈ డిబేట్ అనేది మధ్యలో ఆగిపోయింది అన్న ఉద్దేశంతో దీన్ని ఈ డిబేట్ని జరిపిద్దాము అన్న ఉద్దేశంతో మీ వీడియో చూసిన తర్వాత మీరు ఎవరైనా సరే అని మీరు అన్నారు కాబట్టి మేము స్పందించి మీకు ఫోన్ చేస్తున్నాం. తప్పించి మా అంతటా మేమే మీకు ఫోన్ చేసి మీరు డివైడ్ చేపిస్తా అని చెప్పి చెప్పడానికి కారణం అంటే మీరు అది మీరు ఒక వీడియో పెట్టారు కాబట్టి ఆ వీడియోకి మేము స్పందించి మధ్యలో ఆగిపోయిన ఈ డిబేట్ని మిమ్మల్ని ఒప్పించి అటు కరుణాకర్ని ఒప్పించి చేద్దామని. నేను కరుణాకర్ని ఒప్పిస్తాను, నేను ఎట్లా ఒప్పిస్తున్నాను అది పక్కన పెట్టేసాడు. ఓకే అండి, మీరు కూడా మాట్లాడండి. నేను మాట్లాడుతుంటే మీరు మా దగ్గర మాట్లాడలేదు, లలిత మాట్లాడమంటే మాట్లాడుతూ మీరు నన్ను అయిపోయిందని చెప్పడానికి మీకు లేదు. నేను చెప్తా నన్ను అయిపోయిందని నేను చెప్తా, మీరు చెప్పద్దు. ఇదే తగ్గించుకుంటే కదా బాగుంటుంది. ఒకరు ఫోన్ చేసినప్పుడు మంచి మంచి మాట్లాడితే బాగుంటుంది. మీరు నేను మాట్లాడుతుంటే ఇంకా చాలు అని మీరు చెప్పడం ఏంటి? చెప్పాల్సింది చెప్పేసారు. అమరైతే విను, ఓపికతో విను. మీ దగ్గర లేని ఓపిక అదే ఆ డిబేట్ ఎందుకు క్యాన్సిల్ అయిందంటే అందుకే అయింది. అది చీటీ మాటి మధ్యలో వస్తుంది కాబట్టి అందుకే అయింది. రాలేదు వినండి, మధ్యలో రాకండి, మధ్యలో రావద్దు కదా. మీరు మాట్లాడేటప్పుడు మేము వచ్చాము. లేకపోతే కరుణాకర్తో 2 రోజుల పాటు 3 గంటలు ఎందుకు మాట్లాడతారు? ఇంత అయినా ఎందుతో చెప్తారు వినాడు. లలిత్ గారు మీరు మాట్లాడారు మాట్లాడటానికి చేయలేదు. నేను మాట్లాడటానికి చేయలేదు యాక్చువల్లీ. నాకు ప్రసాద్ అన్న ఫోన్ కదా మీరు మాట్లాడతారని కాదు కాదు, ప్రసాద్ అన్న ఫోను కలవట్లేదు కాబట్టి నన్ను కలపమన్నారు. నాకు కొంచెం మనం కాంటాక్ట్ లో ఉన్నాం కాబట్టి ఆ నెంబర్ ఉంది కాబట్టి నేను చేశాను అనమాట, కలిపాను కాన్ఫరెన్స్. సో ఇక నేను చెప్పాలి అనుకుంటే ఏంటంటే, కాదు కాదు ఒక విషయం అండి, ఒక విషయం ఒకటి ఏంటంటే, ప్రసాద్ అన్న ఇంతకి ఇరుపక్షాలతోనూ ఇప్పుడే మాట్లాడటం మొదలు పెట్టింది. మీ వీడియోలు చూసి ఇది ఎప్పటికీ తేలకుండా ఉంది. ఇద్దరు వాదోపవాదాలు చేసుకుంటున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వీడియోలు పెట్టుకుంటున్నారు తప్ప తేలేలాగా లేదు. కాబట్టి వీళ్ళిద్దరిని కూర్చోబెట్టమని విజయ్ కుమార్ గారు అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ విజయ్ కుమార్ తో మాట్లాడి ఆయన ఒప్పుకు ఆయనకు అభ్యంతరం లేదనుకుంటే రెండో పక్షంతో కూడా మాట్లాడటానికి నేను సిద్ధం. ఎందుకంటే రెండో పక్షం ప్రసాద్ అన్న మాట కాదనే అవకాశం లేదు.
సరే అయితే నేను నన్ను మాట్లాడను. అయితే ప్రసాద్ అన్న మధ్యవర్తిత్వం కాదు, ప్రసాద్ అన్న మధ్యవర్తిగా ఉండాలి అని ఎందుకు అనుకుంటున్నారు అంటే, ఎవరున్నా కూడా డిబేట్ నియమ నిబంధనలు ఏవైతే రాసుకుంటారో వాటిని అమలు చేస్తారు. కానీ గతంలో కూర్చున్న జడ్జెస్ గా కూర్చున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమర్థవంతంగా కంట్రోల్ చేయలేపారు ఇద్దరిని కూడా. సో ఆ పరిస్థితి లేకుండా తనైతే నేను చేయగలను అన్న నమ్మకంతో ఉన్నారు కాబట్టి తనకి తన మీద తనకున్న కాన్ఫిడెన్స్ తోటి మిమ్మల్ని అడిగారు నేను చేస్తాను అని చెప్పేసి. నేను మాట్లాడమంటారా? చెప్పండి. నేను కరుణాకర్ని డిబేట్ కు ఒప్పించండి అన్నది హిందూ సోదరులందరికీ కూడా నేను తెలియజేసింది, 50,000 ప్రకటించాను అన్నది వీడియోలో చెప్పా. ఒప్పించండి డిబేట్ కాని ఒప్పించండి. ఇక మధ్యవర్తిగా మొన్న మణికుమార్ గారు కూర్చున్నారు, అంతకు మించి ఎవరిని కూర్చోబెట్టుకున్నా నాకు ఓకే అన్నాను నేను. ఇక ఇదే మాట కరుణాకర్ ఫోన్ చేసి చెప్పుకుంటే ఇంకొక అన్నం ఉండేది, నేనా మధ్యవర్తిగా వర్తిస్తారని. మధ్యవర్తి ఫోన్ చేయడు కదండి. కరుణాకర్ ఫోన్ చేసి మిమ్మల్ని అడిగేదట్టు అయితేనో, మీరు కరుణాకర్ అడిగేదట్టు అయితేనో మీరు 50,000 ప్రకటించాల్సిన అవసరం ఏమని చెప్పండి. అదే అన్నాను, మీరు ఏ పాత్ర పోషిస్తున్నారు ఇప్పుడు? అతను డిబేట్ కు ఒప్పించే పాత్ర పోషించాలి కాబట్టి మీరు ఆయనకు ఫోన్ చేసి డిబేట్ కు ఒప్పించి 50,000 తీసుకోండి సార్. మా డబ్బులు సార్ ఇప్పుడు 50,000 మాట్లాడదు కానీ మేము ఆల్రెడీ అని చెప్పారు. ఒప్పించి డిబేట్ కు ఒప్పించి మధ్యవర్తిగా మీరు ఉండడానికి నేను హైందవ సోదరు అది కదా విజయ్ కుమార్ గంటగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందన్నావు, అదన్నావు ఇదన్నావు, తొడలు కొట్టినావు అని నేను ఒప్పించి తీసుకొస్తాను కూర్చో మాట్లాడా అని చెప్తే నువ్వు మళ్ళీ ఏదో కారణం చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తావు. ఒక బంగారాయ శర్మను ఒక పుట్ట సురేంద్రబాబును మధ్యవర్తిగా పెడితే సరిపోద్ది. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి చెప్పారు. ఒక్క విషయం విజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నది. విజయ్ కుమార్ గారు ఒక చిన్న విషయం, పుట్ట సురేంద్రబాబు గారు ఒక డిబేట్ లో మధ్యవర్తిగా కూర్చున్నారు, అదే న్యాయ నిర్ణేత కూర్చున్నారు. గతంలో మీ ఇద్దరు మధ్య కాదు, ఒక చర్చలో కూర్చున్నారు, కరుణాకర్కి వేరే వాళ్ళకి జరిగిన చర్చలో కూర్చున్నారు. అయిన తర్వాత పుట్ట సురేంద్ర గారు కూడా నింద మోశారు, ఈయన ఒక పక్షానికి కొమ్ము కాశారు అని చెప్పేసి. నిన్న మణికుమార్ గారి విషయంలో కూడా క్రైస్తవులు కొమ్ము కాశారని కరుణాకర్ అంటున్నాడు. అదేవిధంగా బంగారే శర్మ గారు వచ్చి కూర్చుంటే రేపు మళ్ళీ మీరు అంటారు. ఈ రోజు ప్రసాద్ అన్న కూర్చున్నా, ఇంకొకళ్ళు ఎవరైనా ఏ హిందూ కూర్చున్నా మీరు అదే ఆరోపణ చేస్తారు. లేదు ఏ క్రైస్తవుడు కూర్చున్నా కరుణాకర్ కూడా అదే ఆరోపణ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరు చేస్తారు, ఎవరు కొమ్ము కాస్తున్నారు లేదా ఇంకోటి కాదు, ఆ కూర్చున్న వ్యక్తి నియమ నిబంధనలు సమర్థవంతంగా అమలు చేయించాడా లేదా. నియమ నిబంధనలు సరే, ఇప్పుడు లలిత్ కుమార్ పెద్దోడు కాకపోవచ్చు, వయసు పరంగా కావచ్చు, హోదా పరంగా కావచ్చు, కానీ ప్రసాద్ గారికి వయసు పరంగా పెద్దోడు కాకపోయినా కూడా ఆయనకి జ్ఞానం పరంగా కూడా అనుభవం ఉంది, బైబుల్ గురించి కానీ హిందూ గ్రంథాల గురించి. మీకంటే పెద్దోడు కాదు వరప్రసాద్, నేను చెప్తున్నాను మీకంటే పెద్దోడు కానీ. అలా మాట్లాడకూడదు అండి, అది కరెక్ట్ కాదు. అలా కరెక్ట్ కాదు, మీకున్న నాలెడ్జ్ విజయ్ కుమార్ గారు అది కరెక్ట్ మాట కాదు. అసలు ఆపేసే కాల్ వికెట్ మొత్తం అయింది కదా. ఉన్నాను. ఓకే రైట్. లలిత్ ఇప్పుడు ఏందంటే సింపుల్ చెప్పాలంటే విజయ్ కుమార్ ఏంటంటే మునగాక తొలలు కొట్టిండు, ఇప్పుడు గుసు పెడతాం రావయ్యా అని చెప్పి బాధ్యత పాడిపోతున్నాడు. విజయ్ గారు అరే అనలేదు, అరే ఒరే అనలేదు. విజయ్ గారు విజయ్ గారు వద్దొద్దు, మాటలు జారొద్దు. విజయ్ కుమార్ గారు ప్రసాద్ గారు విజయ్ గారు ప్రసాద్ గారు ఒక్క మాట మాట్లాడాలి మీ గురించి తప్పుగా. ప్రసాద్ గారు ఒక్క తప్పు మాట మాట్లాడాలి, మీరు నోరు దాటున్నది, ఇది ఫ్రస్ట్రేషన్ అంట, టెంపర్మెంట్ అవుతుంది. మీరు అయినా కూడా మీరు నోరు దారాల్సిన అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే ప్రసాద్ గారు చాలా మర్యాదగా మాట్లాడారు. మీరు పద్ధతిగా మాట్లాడితే మంచిది. నువ్వు మర్యాదగా ఫోన్ చేసినప్పుడు మీ అభిప్రాయాన్ని చెప్పారు, మీ ప్రతిపాదనలు చెప్పారు అంతే. అది ఏ స్థాయి వరకు ఉన్నా కూడా చివరి దాకా మర్యాద కోల్పోకూడదు. మీరు అరే ఒరే అనే కాడికి దిగకూడదు, దిగారు మీరు ఫస్ట్. అది వెనక్కి తీసుకోవాలండి. మీరు నువ్వు మధ్యలోనే మాట్లాడు, నువ్వు భయపడుతున్నావా? అరే విజయ్ కుమార్ అరే అనలేదు, అసలు అరే మాట అనలేదు. రికార్డింగ్ వినండి, ఎంత సింగిల్ వాయిస్ విజయ్ కుమార్ అన్నారు. అరే ఇప్పుడు విజయ్ కుమార్ కి క్లియర్ అర్థమైపోయింది కానీ ఏడ అమరప్రసాద్ అర్థమైపోయింది. అమరప్రసాద్ అరే నేను కనుక బయట వదిలిపెట్టి గుద్దు చంపేయగలను నిన్ను. సరే ఆల్తో వెళ్తే ఎందుకు ప్రసాద్ గారు మీరు డిబేట్ కూర్చుందరు కానీ అయితే డిబేట్ కూర్చో డిబేట్ ఏంటి పందితో అంటే అంటే ఇప్పుడు మరి ప్రసాద్ గారితో కూర్చోటానికి భయపడుతున్నారా? పోనీ ఇదే అంశం మీద మనం కూర్చుందాం, పట్టండి.
అసలు మిమ్మల్ని పట్టించుకోవడే వదిలేసాను. అసలు గౌరవ ఇచ్చి ఫోన్లు ఇచ్చే సార్ ఆడియన్స్ కూడా అందరికి అర్థమవుతుంది వీడియో, ఈ ఆడియో వినే వాళ్ళందరికీ కూడా. ఒక్కసారి దెబ్బ తగిలేసరి గిలగిలగల కొట్టేసుకుని ఎలాగ ఎలా దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారేమో. కరుణాకరు, కరుణాకర్ కాకపోతే ప్రసాద్ అన్న, ప్రసాద్ అన్న కాకపోతే నేను, ముగ్గురు రెడీ అంటున్నాము. మీరు ఎవరితోనూ కాదంటున్నారంటే ఎవరు భయపడుతున్నారో జనాలకు అర్థమవుతుంది. విజయ్, విజయ్ ఇప్పుడు దాకా కూడా మీరు అనే మాట్లాడాను విజయ్. నువ్వు ఎదవలే గానీ నోరు మూసుకో, ఇంకా నీకు చాలా అర్థమైపోయింది. విజయ్ కుమార్ నువ్వే కరెక్ట్ లేదు. విజయ్ కుమార్ విజయ్ కుమార్ డమ్ము ఉంటే ఫోన్ కట్ చేయకుండా, ఫోన్ కట్ చేయకుండా మాట్లాడు ఇప్పుడు కాసేపు, నీకు అర్థమైపోతుంది. ప్రసాద్ అన్న నువ్వు దమ్ముంటే ఫోన్ కట్ చేయకు విజయ్ కుమార్, మాట్లాడు. విజయ్ కుమార్ నువ్వు దమ్ముంటే ఫోన్ కట్ చేయకుండా మాట్లాడు కాసేపు. నువ్వు మొదలు పెట్టు ప్రసాద్ అన్న, నాగడు నువ్వు మొదలు పెట్టు. అరే విజయ్ కుమార్, విజయ్ కుమార్, విజయ్ కుమార్ ప్రసాద్ అన్నను మధ్యవర్తిగా డిబేట్ పెట్టు, లక్ష రూపాయలు ఇస్తాం మేము. లక్ష రూపాయలు ఇస్తాం ప్రసాద్ అన్నను డిబేట్ గా మధ్యవర్తిగా డిబేట్ పెట్టు. కరుణాకర్ నువ్వు, కరుణాకర్ నువ్వు ఎదురు కూర్చోండి, డిబేట్ కప్పించి 50,000 తీసుకోండి. మేము లక్ష ఇస్తాం నీకు. సురేంద్ర బాబులు, రాధాకృష్ణను, బంగారాయ శర్మను, వాళ్ళ బాబులు.